హాయ్ హలో అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చోప్తా. నేను మీ కళ్యాణ్. వెల్కమ్ టు మై ఛానల్. మొత్తానికైతే ఫుల్ చల్లగా ఉంది. నేనైతే జస్ట్ ఇప్పుడే లేచా. టైం ఎగ్జాక్ట్ 9:45 అవుతుంది. నేను వచ్చేలోపే వేడి నీళ్లు అన్ని సిద్ధం చేసి పెట్టిండు మా అన్నయ్య అయితే. ఇదిగో చూడండి, ఈ చిన్న బకెట్ కి ఇక్కడ 50 రూపీస్ అంట వాటర్ అయితే. మరి ఇక్కడ హాట్ వాటర్ కొనుక్కోవాల్సి వస్తుంది, ఎందుకంటే అంత కూల్ గా ఉన్నాయి. మామూలుగా బయట ఏదైనా పెట్టిపోతే కథం, వచ్చేలోపు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా అంత కూల్ గా ఉంటున్నాయి. మొత్తానికైతే వీళ్ళందరూ ఎప్పుడో లేచి రెడీ అయ్యారు. నాకన్నా ఒక 1 అవర్ ముందే లేచి రెడీ అయ్యి అంతా ప్యాకింగ్ చేసేసిండు. మొత్తం ప్యానర్స్ అన్ని సెట్ చేసుకుని నన్ను అంత అయిపోయాక నన్ను ఇప్పుడు లేపిండు. నేనైతే హ్యాపీగా పడుకున్నా. ఇప్పుడే లేచిన ఏం రిస్క్ ఏం లేకుండా ఇంకా ఇప్పుడైతే బాడీ రిలాక్స్ గా ఉంది. ఏం లేదు, ఇంకా బ్రష్ చేసి టీ తాగేసి వెళ్ళిపోవడం. ఇంకా ఎక్కడి నుంచి? -3 degrees అప్పుడా? అప్పుడు ఎమ్మటే వచ్చేసిన 8:30 అట్లా వచ్చేసిన. మొబైల్ చార్జింగ్ లేక వచ్చేసిన అమ్మటే. ఇంకా నేను కూడా మొత్తానికి అయితే బ్రష్ చేయాలి, లేట్ అయింది ఇప్పటికే. అంత రెడీ అయిపోయినా. నా బైక్ కూడా ఇక్కడే పెట్టేసుకున్నా. ఇక్కడ సోలార్ వల్ల మొబైల్స్ ఒక 2-3 చార్జింగ్ పెట్టేసినాం అనుకో, ఎమ్మటే అసలు అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు బైక్ నాకు బైక్ చార్జింగ్ ఉంది కాబట్టి అదొక అడ్వాంటేజ్ అయ్యి బైక్ చార్జింగ్ తోనే పెట్టుకుంటున్నా. మన ఛానల్లో వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మా అన్నయ్య బండి బ్యాటరీ అయితే పోయిందని అనిపిస్తుంది, ఎందుకంటే బండి స్టార్ట్ కావట్లేదంట. అసలు ఏమైందో కూడా అర్థం కావట్లేదు. అక్కడ చెర్రీ అన్న ఉన్న మా అన్న ఇద్దరు డౌన్లో నెట్టుకుంటూ పోదామని చూస్తున్నారు. నేను కూడా ఇప్పుడు నా బండి వేసుకొని అటే వెళ్ళాలి. అసలు ఏమై ఉంటుంది ఆ బండికి కూడా అర్థం కావట్లేదు. నా బండి అయితే నిన్న స్టార్ట్ చేసిన కాబట్టి నిన్న కొంచెం ఫుల్ మంచితో పట్టింది కాబట్టి మరి ఏమైనా అయిందేమో అనుకున్నా. అందుకే నాకు టెన్షన్ అయ్యి నా బండి అయితే నేను స్టార్ట్ చేసిన కాబట్టి ఇప్పుడు ఏమంటే స్టార్ట్ అయిపోతుంది బండి. నా బండితో నాకేం ప్రాబ్లం లేదు. జై బజరంగ బలికి జై. దేవుడి దేవల్ల మా అన్నయ్య బండి కూడా స్టార్ట్ అయితే మా రైడ్ని హ్యాపీగా చేయొచ్చు, లేకుంటే ఇప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మళ్ళీ మేము. వీళ్ళు అప్పుడే ఎక్కడ దాకా పోయారు, డౌన్ ఉంది కదా మొత్తం. చూడాలి ఇంక ఎక్కడ దాకా పోయారు. స్టార్ట్ కాలేదనుకుంటగా ఎట్లా మరి స్టార్ట్ అయిందా? అమ్మయ్యా లక్కు ఒరేయ్, ఇప్పుడే గారే స్టార్ట్ అయింది మళ్ళీ ఎందుకురా. ఫైనల్గా బండి అయితే స్టార్ట్ అయింది. మాకైతే ఏం ప్రాబ్లం లేదు. ఇంతసేపు నాకు టెన్షన్ అయింది మళ్ళీ దీనికోసం మళ్ళీ రైడ్ ఏమైనా ఇబ్బంది అవుతుందిరా అనుకున్నా, కానీ మొత్తానికైతే బైక్ స్టార్ట్ అయింది. దేవుడు ఉన్నాడు. హోటల్ డన్ ఫుడ్కి మాత్రం పే చేయమంటున్నాడు అంట. అవునా? సన్నీ ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ ఎక్కడ? లెట్స్ గో టు జోషిమత్, లెట్స్ స్టార్ట్ ద రైడ్. వాళ్ళ ఏమో పెద్ద బండ్లు, నాదేమో బుడ్డ బండి. వాళ్ళిద్దరి రెండు అడ్వెంచర్ 390లే, నాది మాత్రమే 150. బాయ్ బాయ్ చూప్తా, సీ యూ అగైన్. రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు ఎక్కలేకపోతున్నాయి. నా యూనికాన్ అయితే సింపుల్ ఎక్కుతుంది. ఇది చూడండి మొత్తం మంచి ఇటు సైడ్. మార్నింగ్ ఇప్పుడు 10 అయింది కానీ ఇదంతా చూడండి మంచి. ఇంకా మేము వెళ్ళబోయే ప్లేస్ కూడా మొత్తం ఇంత మంచితోనే ఉంటుందంట అక్కడ దాకా. వన్స్ అగైన్ ద బ్యూటిఫుల్ హిమాలయస్. లాస్ట్ సార్ ఒక్కసారి చూసిపోదాం. అబ్బాబ్బాబ్బాబ్బా ఐ మిస్, కానీ చాలా ఎంజాయ్ చేశా హిమాలయస్ దగ్గర. ఇక్కడ చూడండి రోడ్డు మీద మంచి ఎట్లుందో. మన చెత్త చెదరం ఎట్లుంటుందో ఇక్కడ మంచి ఎట్లుంటుంది రోడ్డు మీద. ఇంకా ఇక్కడ చూడండి ఇంకా చాలా ఉంది. ఇక్కడేంది అసలు ఇదంతా ఇంకా అదే ఏరియా. ఎక్కడ చూసినా మంచు మంచు మంచు. జోషిమత్లో కూడా ఇంకా బాగానే ఉంటుందంట, చూడాలి అక్కడికి వెళ్ళి. ఓరి దీనమ్మా ఇక్కడేంది రో, ఏదో చెత్త బార పోసినట్టు ఇక్కడ మంచు బార పోసిరుగా. మొత్తం స్కిడ్ అవుతుందా? బ్లాక్ ఐసా? ఆహా ఓకే ఓకే, చెత్త బార పోసినట్టే పోసిరుగా మంచు. జోషిమత్ ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ తక్కువనే ఉందంట. ఇవాళ మా జర్నీ కొంచెం తక్కువ ఉంటుంది, 3.5 అవర్స్లో వెళ్ళిపోవచ్చు అంట. కాకుండా ఒకసారి లొకేషన్ చూడండి. మంచి మంచి ప్లేస్లలో మంచిగా డ్రోన్ షాట్ తీద్దామని ఇలా ఫిక్స్ అయినాం. అందుకే జర్నీ అంతా 100 కిలోమీటర్స్ కాబట్టి చాలా తక్కువే కాబట్టి చిన్నగా ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా రైడ్ని ఎంజాయ్ చేసుకుంటూ అన్ని లొకేషన్స్ మంచిగా చూసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నాం. మేము వెళ్ళేదారు మొత్తం ఇట్లా రోడ్డు పక్కన మొత్తం మంచిగా ఉంటుంది. మాకు బ్యాడ్ లక్ ఏంటంటే అసలు రూమ్స్లో సోలార్ అంట, మొత్తం అసలు కరెంట్ సిస్టమ్ అనేది ఇట్స్ లేదంట, పవర్ అనేది అసలు ఉండదంట ఇంకా. కాబట్టి మొబైల్ ఛార్జింగ్ అన్నీ పెట్టుకోవడం, ఇప్పటికీ నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంది. నేను బ్లాగింగ్ చేసే ఐఫోన్ కాబట్టి ఐఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలని నాకు ఇదే ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ఇదే మొబైల్ ఛార్జింగ్ పెట్టుకున్నా. తర్వాత ఇదంతా ఫుల్ అయిపోయాక అప్పుడు నా మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుంటా. ఆ సోలార్ కరెక్ట్ ఒక 2 మొబైల్స్ ఒక గోపురం ఛార్జింగ్ పెడితే కథం, తట్టుకోలేకపోతుంది. అబ్బో ఈ లోయ స్పీడ్కి వస్తే కథమేరో అటే. ఇంకా టర్నింగ్ చాలా డేంజర్గా ఉంది ఇక్కడైతే. వీళ్ళిద్దరు అసలు ఎటువైరోగా దొరకని కూడా దొరకట్లేరు నాకు. నేను ఇందాక ఒక్కసారి మధ్యలో ఇయర్ ఫోన్స్ కోసం ఆయన ఇవి ఉన్నాయా పోయినాయా అనుకున్నా. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మా అన్నయ్య రైడింగ్ ప్యాంట్ వేసుకునే రైడ్ చేస్తున్నా ఈరోజు డే 8, ఎందుకంటే ఇంకా రాను ఇటు స్నో ఎక్కువ ఉంటుందంట. అందుకనే నేను దీనికోసమని ఇట్లా ఆయన నా కోసమే ఆయిర్రేమో అనిపిస్తుంది వాళ్ళు, లేకుంటే డ్రోన్ షాట్ కోసం ఆయిర్రా. ఏమైంది
ఇదో ఇదే రైడింగ్ ప్యాంట్ నాకు చాలా పెద్దగా ఉంది కానీ కాకుండా చలిని అయితే చాలా ఆపుతుంది. నైట్ కూడా రైడింగ్ జాకెట్ రైడింగ్ ప్యాంట్ వేసుకునే పడుకున్నా ఎందుకంటే -3 వచ్చేసింది నైట్. అసలే నేను ఎందుకో నిద్ర పట్టక 11 లేచిన ఒక 1 అవర్ సిగ్నల్ కోసమని బయటికి వెళ్ళిన. మా రూమ్ లో కూడా సిగ్నల్స్ రావు, సిగ్నల్ కోసం ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్తే అక్కడ ఎందుకో ఉత్తేనే సెట్ చేయబుద్ది అవుతుంది, ఫుల్ చలి పెడుతుంది. అసలు ఎంత ఉంటారు టెంపరేచర్ అని మా అనే చూపించిండు. దెబ్బకే నేను షాక్ అయిన, -3 ఉంది, చేతులు ఆల్రెడీ ఇట్లా గ్లవ్ వేసుకున్నా గానీ మొత్తం ఫ్రీజ్ అయిపోయాయి. మరి నేనైతే మ్యాప్స్ పెట్టుకోకుండానే వెళ్తున్నా, ఎటన్నా తప్పిపోవాలనో మరి కరెక్ట్ పోతున్నాం. మొత్తానికి అయితే ఒకటే రూట్ ఉంటాను అన్నాడు, ఎక్కడైనా టర్నింగ్ లో ఉంటే అక్కడ కన్ఫ్యూజ్ అయితే అక్కడ ఆగన్నాడు. అయినా ఆ లోపు నన్ను దాటేస్తారులే వాళ్ళు. రోడ్లు అయితే గుంటలు గుంటలే ఉన్నాయి కానీ ట్రాఫిక్ అసలు ఎవ్వరు రావట్లేదు, ఒక్కళ్ళు కూడా రావట్లేరు. నేను మా అన్నయ్య చెర్రన్నయ్య ముగ్గురం తప్పితే ఎవ్వరు రావట్లేరు. మధ్య మధ్యలో ఏదో ఒక కారు, ఒక 10 కిలోమీటర్లకు ఒక కారు అట్లా వస్తుంది తప్పితే ఏం లేదు ట్రాఫిక్. అసలు ఈ రూట్ లో ఒక్కళ్ళే వస్తే ఖచ్చితంగా భయపడతారు, నేనైతే ఖచ్చితంగా భయపడతా ఎందుకంటే నాకు అట్లా భయం అవుతుంది ఈ రోడ్ చూస్తుంటేనే. ఇప్పుడే నా హెల్మెట్ మీద Insta360 అది పెట్టిండు మా అన్నయ్య. ఇంకా అన్నీ చేసుకుంటూ పోతా ఉన్నాం, చిన్నగా చేసుకుంటూ రైడ్ చిన్నగా చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాం. మార్నింగ్ నుంచి అసలు బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు, ఇంకా ఈవెన్ టీ కూడా ఏం తాగకుండా ఓన్లీ బ్రష్ చేసినామా బైక్ ఎక్కేసినామా అంతే, ఇంకా అంతకు మించి ఏం చేయలేదు ఇక్కడ. ఇంకా ఆల్రెడీ చలి స్టార్ట్ అయితేనే ఉంది, చలి పెడతానే ఉంది ఎందుకంటే ఇదంతా ఇంకా హిమాలయస్ ఏరియానే కదా, కాబట్టి గ్లవ్ కొసేపు లెఫ్ట్ హ్యాండ్ ఫ్రీజ్ అవుతుందని కొసేపు గ్లవ్ చేంజ్ చేసిన, లెఫ్ట్ హ్యాండ్ కేసేసిన గ్లవ్ రైట్ హ్యాండ్ కి నార్మల్ ఉంచేసిన. హారన్ కొట్టిండు మా అన్నయ్య, ఆగమంటుండు కొంచెం ముందుకు వెళ్ళి ఆపంటుండు. మరి మా అన్నయ్య ఎందుకో ఇక్కడ ఆపేయాలి బండి. ఇంకా ఇప్పుడే 2 కార్లు క్రాస్ అయినాయి, ఇక్కడ ఒక కారు ఆగిపోయి ఉంది. మధ్య మధ్యలో కొండముచ్చులు అవి ఇవి కనిపిస్తున్నాయి. నిన్న నైట్ అయితే కరెక్ట్ 12-10 అట్లా -3 ఉంది, టెంపరేచర్ చెక్ చేసినాం. కాకుంటే మేము ఎక్కిన ఆ కొండ నుంచి అసలు ఏదో సౌండ్లు వస్తూ ఉన్నాయి, నక్కలు అరిసినట్టు. ఎందుకైనా మంచిది, డేంజర్ ప్లేస్ వద్దులేరా రిస్క్ ఎందుకని ఎంబడే రూమ్కి వెళ్ళేసినాం. ఈ రోడ్ అంతా ఇంతే ఉంటుందేమో అనుకుంటున్నాను నేనైతే. ఇంకా నాకు తెలిసి ఇటు సైడ్ ఇంకా నేషనల్ హైవేస్ అనేవి తగలవు అనుకుంటా. బండి అయితే డప్పు డప్పు సౌండ్ అయితే వస్తుంది, మరి ఎక్కడైనా మెకానిక్ ఉంటే చూపించాలి. పార్ట్స్ కొన్ని లూజ్ అయినాయేమో అనిపిస్తుంది. ఆల్రెడీ 2000 కిలోమీటర్స్ దాటేసింది. ఇంజన్ ఆయిల్ కూడా పవర్ఫుల్ ఇంజన్ ఆయిల్ అయితే పోపించినాం, అది ఇంటికి వచ్చిందాక ఏం కాదన్నారు. కాకపోతే ఒకసారి చెక్ చేయాలి అసలు ఎంత ఉంది లిమిట్ అది అనుకుంటా. పక్కన మొత్తం లోయలే, ఇంకా పెద్ద పెద్ద లోయలు ఉన్నాయి ఇటు సైడ్ అయితే. అటు చూసి ఇటు చూసి తోలాలంటే కొంచెం భయం అవుతుంది నాకైతే. ఒక 10 కిలోమీటర్స్ నుంచి రోడ్లు ఎంత చెత్తగా ఉన్నాయి అంటే అంత దరిద్రంగా ఉన్నాయి. అసలు సెకండ్ గియర్ థర్డ్ గియర్ మహా అయితే అంతకు మించి అసలు పోనే పోట్లేదు బండి, అంత దరిద్రంగా ఉన్నాయి రోడ్లు. అసలు ఎక్కువ స్పీడ్ పోతే అసలు గుంటలే మొత్తం ఎత్తేస్తా ఉన్నాయి బండి అంతా. ఒక 10 కిలోమీటర్స్ నుంచి చికాకు లేస్తుంది అసలు బండి తోలాలంటే, అట్లా ఉన్నాయి రోడ్లు. ఇవి అయితే అసలు మొత్తం ఇగో ఇంత డ్యామేజ్, 10 కిలోమీటర్ల ఇంత ఇగో స్పీడ్ చూడండి, 20-30 అంతే, అంతకు మించి పోనే పోట్లే. కొంచెం మంచిగా ఉంది రానే లోపు టర్నింగ్ అక్కడ ఇగో ఇట్లా కొంచెం మంచిగా వచ్చిందంటే కదా మళ్ళీ ఇక్కడ ముందు ఇంత డ్యామేజ్ కనపడుతూనే ఉంటుంది. మధ్య మధ్యలో మళ్ళీ ఇదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి అవి ఇవి కనపడతా ఉన్నాయి, కొండముచ్చులు అవి ఇవి మంకీస్ అవి ఇవి ఇంకా కనిపిస్తూ ఉన్నాయి. పోన బండి అంతా గుల్ల గుల్ల అయింది, అప్పుడే సౌండ్ వస్తూనే ఉంది. కింద మొత్తం ఊర్లు ఉన్నాయి, అటు సైడ్ మొత్తం ఊర్లు ఉన్నాయి. మళ్ళీ కొండ ఏరియా, కొండ పక్క నుంచి రోడ్డు, ఇక్కడ కొంచెం మంచిగా ఉంది అనిపిస్తుంది కదా రోడ్డు అయితే. చలి మాత్రం ఫుల్ పెడుతుంది, ఆల్రెడీ చెయ్యి ఫ్రీజ్ అయితేనే ఉంది, ఇంకా స్టార్ట్ అవుతుంది. మధ్య మధ్యలో ఎండ పడితే బాగుండు కానీ ఈ చెట్ల నీడ వల్ల ఎండ కూడా పడట్లేదు, ఇట్లా నీడే ఉంటుంది మొత్తం. జోషిమత్ ఇంకా 8 కిలోమీటర్స్ ఉందో కూడా తెలవట్లేదు ఎందుకంటే మా బ్యాడ్ లక్ ఏంటంటే నెట్వర్క్ అయితే రావట్లేదు నాకు, కాబట్టి అసలు ఎట్లా ప్రజెంట్ అయితే ఒకటే రోడ్ ఉంది కాబట్టి ఏం కన్ఫ్యూజన్ లేదు. ఎక్కడ డబల్ రోడ్ వస్తే మాత్రం ఖచ్చితంగా కన్ఫ్యూజ్ కావాల్సి వస్తుంది. ఇక్కడ రెస్టారెంట్స్ ఇవన్నీ క్లోజ్ లో ఉన్నాయేంటి, ఏమన్నా తిందామన్నా కానీ ఇప్పుడు ఏమి లేవట్టింది అసలు. ఆల్రెడీ ఆకలి స్టార్ట్ అయితేనే ఉంది. ట్రూమ్ పెద్ద కార్లు 2, ఇది చిన్నదేలే కానీ అక్కడ ఒక కార్ పట్టే మందమే ఉంది, అందుకే పక్క కాపుకున్నాం బండి. లేకుంటే చూడండి ఎంత చిన్న రోడ్లు ఉన్నాయో, మళ్ళీ వెహికల్స్ మాత్రం పెద్ద పెద్ద వెహికల్స్ వస్తున్నాయి. ఈ టర్నింగ్ లు ఇట్లా తిప్పుతుంటే అసలు 10 స్పోర్ట్స్ లో మోటార్ రేసింగ్ వస్తుంది బైక్, అవి తిప్పిన ఫీలింగ్ వస్తుంది. టైం ఎంత అయిందో, టైం అమ్మో 11:30 అయింది ఆల్రెడీ. మేము స్టార్ట్ అయ్యే ఎంతగానో 1 అవర్ దాటింది, మరి ఇప్పటివరకు 8 కిలోమీటర్స్ వచ్చిందామో కూడా అర్థం కావట్లేదు. ఆల్రెడీ కోల్డ్ అయితేనే ఉంది లైట్ లైట్గా, కాకుంటే ఒక్కసారి మళ్ళా అయితే అస్సలు తగ్గదు, అందుకనే కొంచెం జాగ్రత్త పడాలి. మొత్తానికైతే ఇక్కడ తినేసాం, ఇప్పుడే మార్నింగ్ ఏం తినలే కాబట్టి ఇక్కడే రైస్ తిన్నా ఈరోజు. అయితే 8 డేస్ తర్వాత రైస్ తిన్నా, ఇంటి దగ్గర వచ్చేటప్పుడు లాస్ట్ సార్ అప్పుడు తిన్నా, మళ్ళీ ఇప్పుడు తిన్నా రైస్. కొంచెం తినగానే కడుపు నిండిపోయింది, ఎందుకో ఇంకా మన పప్పు కర్రీ వేసుకుని తినేసాం, అంత అయిపోయింది. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ చూపిస్తుంది, కాకుంటే 1 అవర్ 50 మినిట్స్ చూపిస్తుంది జర్నీ. ఎందుకంటే రోడ్లోనే ఇట్లా గలీజ్గానే ఉన్నాయి కాబట్టి అస్సలు బాగాలే రోడ్లు, అస్సలు నచ్చలే నాకైతే, అందుకనే ఎక్కువ చూపిస్తుంది అట్టుంది. ఇంకా వీళ్ళు పెద్ద బండ్లు కాబట్టి ఇంకా రెడీ అయితే ఉన్నారు, నాది ఆల్రెడీ ఎంత అయిపోయింది రెడీ వెళ్ళిపోవడం. ఇంకా
ఇందాక లంచ్ వరకు కూడా నేను బ్లాగ్ ఏం చేయలేదు, ఎందుకంటే బాగా హెడ్ఏక్ అనిపించింది నాకు. నైట్ పడుకోవడం కూడా చాలా లేట్ అయింది, కొంచెం టైర్డ్ అయిపోయినట్టుంది ఒళ్ళంతా. అందుకే బాగా హెడ్ఏక్ వచ్చేసి అసలు బ్లాగ్ చేద్దాని కూడా ఇంట్రెస్ట్ లేదు. ఐ మీన్ అంటే తలకాయ నొప్పి బాగా వచ్చి అసలు ఓపిక కూడా లేదు. ఇందాక కొంచెం రిలాక్స్ అయినాం, కొంచెం తిన్నాక అప్పుడు కొంచెం ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు కొంచెం బెటర్ ఇందాకతో పోలిస్తే. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ ఉన్నా కానీ ఈ రోడ్లలో ఘాట్ రోడ్లలో కాబట్టి చాలా లేట్ అవుతుంది. ఈ 50 కిలోమీటర్స్ అయినా గంటకి ఎంత కాదని ఒక 30 కిలోమీటర్లు పోతున్నాం మేము నాకు తెలిసి, ఎందుకంటే 2 నిమిషాలకు 1 కిలోమీటర్ వేసుకున్నా. గ్యాప్ దొరికితే మాత్రం కొట్టేస్తూనే ఉన్నారు వాళ్ళిద్దరు అయితే, ఎందుకంటే వాళ్ళతో పాటు నేను కూడా పోవాలి ఇంకా తప్పదు. ఎందుకైనా మంచి నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను, మ్యాప్స్ అడిగి ఇప్పుడు పెట్టుకున్నా. మేమున్న అక్కడ హోటల్ దగ్గర మంచి సిగ్నల్ వస్తుంది, ఇంకా ఆ ఏరియా నుంచి మంచిగా వస్తుంది. నా బైక్ తోటే ఛార్జింగ్ పెట్టుకున్నా, ఆల్రెడీ 95 అయిపోయింది మొబైల్ అయితే. బైక్ ఛార్జింగ్ తెచ్చుకోవడం చాలా బెనిఫిట్ అయింది, లేకుంటే పవర్ బ్యాంక్స్ ఆల్రెడీ ఒక పవర్ బ్యాంక్ లో ఎంటీ అయిపోయింది, ఇంకో పవర్ బ్యాంక్ ఎక్కడ పెట్టినా దొరకట్లేదు. ఈ రోజు పోయే రూమ్ లో దొల్లాడాలి ఇంకో పవర్ బ్యాంక్ ఎక్కడ ఉందనేది. జోషిమత్ ఇంకా 43 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి, మన కూడా 90 కిలోమీటర్స్ ఉంది. మన అంటే ఇప్పుడు మన ఇండియా లాస్ట్ విలేజ్ అంటే ఇంకా మననే, దాని తర్వాత ఇంకా చైనా బార్డర్. ఖచ్చితంగా మనకి పర్మిషన్ ఉందో లేదో తెలియదు ఇప్పటి వరకు అయితే, అక్కడికి వెళ్ళాక చూడాలి. పర్మిషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మన వెళ్ళాలి, ఎందుకంటే చూడాలి ఇండియా చైనా బార్డర్. నేను ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఎక్కడ చూసానంటే పంజాబ్ లో చూసిన. నేను నా కబడ్డీ నేషనల్ లిమిట్ కి వెళ్ళినప్పుడు పంజాబ్ అమృత్సర్ లో చూసిన. ఈ ఇంద్ర నాయన టర్నింగ్ మోటో స్పోర్ట్స్ వాళ్ళ కన్నా ఇంకా దారుణంగా ఉన్నాయి టర్నింగ్లు అయితే. బండి మొత్తం ఉంపి తోలుతుంటే టైర్లు గ్రిప్ ఇవ్వకుండా ఎక్కడ కింద పడుతున్నా అని జాగ్రత్త తోలాల్సి వస్తుంది. ఈ రూట్లు అన్ని మళ్ళీ నిన్న ఉన్న వచ్చిన రోడ్లక్కనే అనిపిస్తున్నాయి. ఈ ఏరియా మొత్తం ఇటు సైడ్ అయితే మరీ దారుణంగా ఉంది. ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా ఇంత డొక్కు డొక్కు రోడ్లు ఇంత చెత్త రోడ్లలోనే వస్తుర్రు. మన సైడ్ తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ ఉంది. అసలు ఈ రోడ్లను పట్టించుకునే నాదుడు కూడా లేడు అనుకుంటున్నా తెలిసి. వాళ్ళు కూడా చిర్ర వెళ్ళిపోయినట్టే ఉంటారు, తప్పితే మరి మంచి చేపిద్దాం అన్నట్టు ఎవరు పట్టించుకోవట్లే. బద్రీనాథ్ 77 ఉంది, ఇంకా ఇక్కడ నుంచి జోషిమత్ 33, ఔలి 48, గోవింద్ ఘాట్ 52. కిందికి చూడండి ఒక్కసారి లోహి ఎట్లుందో, చాలా భయంకరంగా ఉంది అసలు చూస్తుంటే. ఇటు సైడ్ పెళ్లిళ్ళు అయితే ఉన్నాయి, ఫస్ట్ టైం ఇక్కడ పెళ్లి ఏమో అవుతుంది చూసిన నేను. కొంచెం వెరైటీగా అవుతుంది అంతా. ఏంద్ర రోడ్డు మీద ఇంతమంది జనం ఉండేసరికి కొంచెం బ్యాండ్ సౌండ్ కూడా అంత వెరైటీగా ఉంది మొత్తం. మనకి ఇటు సైడ్ చాలా తేడా ఉంది మ్యారేజ్ విషయంలో అయితే. క్రికెట్ ఆడుతారు, కోకో కోలా పెట్టుకొని వీళ్ళు. చలి మాత్రం పెడతనే ఉంది ఆల్రెడీ. గ్లౌస్ కూడా తీసేసిన, ఎందుకంటే ఇందాక కొంచెం ఉడకబోసినట్టు అనిపించింది, గ్లౌ తీసేసిన. కాబట్టి ఇంకా లైట్గా ఉంది, మరీ అంత ఫుల్ ఏం లేదు, ఫ్రీజ్ అయ్యే అంత లేదైతే చలిగా, అందుకనే తీసేసిన. ఎందుకంటే కొంచెం అలవాటైంది, 2 నైట్లు అక్కడ హిమాలయస్ దగ్గరలో పడుకున్నాను కదా, కాబట్టి ఇంకా అలవాటు అయిపోయింది. ఈ ఏరియా మొత్తం ఇంకా అదే, ఎంతైనా అక్కడ పైన కనిపిస్తుంది మంచు. ఇక్కడ ఆపిరింది, లొకేషన్ బాగుంది, డ్రోన్ షాట్స్ కోసమే అనుకుంటున్నాను నేనైతే, లేకుంటే మిస్ అయిందని. ఆపిరమైంది డ్రోనా, ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే. లొకేషన్ చూస్తే నాకేంత నచ్చింది, వాళ్ళు అసలే సీనియర్స్ కదా. నేను కూడా ఒక 2-3 డ్రోన్ షాట్స్ మంచి తీసి నా బ్లాగ్లో పెట్టాలి. అనుకున్నది కరెక్టే, ఇంకా 27 కిలోమీటర్స్ ఉంది, కాకుంటే 1 hour 2 minutes చూపిస్తుంది. అంటే ఈ రోడ్లలో ఇంకా చాలా తక్కువ స్పీడే పోవాల్సి వస్తుంది. మామూలుగా మన నేషనల్ హైవేస్ అయితే నిమిషానికి కిలోమీటర్కి ఎక్కువనే పోతాం, ఇక్కడ 2 నిమిషాలకు 1 కిలోమీటర్ కూడా పోలేకపోతున్నాం. ఇంకా రోడ్డు ఇట్లా ఉంటే ఎలా పోతాం చెప్పండి. అబ్బో నా బండి అంతా అప్పుడే గుల్లగుల్ల అవుతుంది, మొత్తం పార్ట్స్ అన్నీ ఊగిపోతున్నాయి, లోపల అన్ని లూజ్ అని అనిపిస్తుంది. మరి ఇంకా మెకానిక్ ఎక్కడ ఉంటే ఒకసారి చెక్ చేయించాలి, ఇంకా చాలా దూరం పోవాలి. ఈరోజు day 8, ఇంకా ఎస్టిమేషన్ 22-25 డేస్ వేసినాం, మ్యాక్సిమం 20 డేస్ అన్న తక్కువలో తక్కువ. నాకు ఒకటే భయం అవుతుంది, ఈ రన్నింగ్లో పోతుంటే కొండ అయితే కూలదు కదా, ఏమిలా కూలితే అసలు ఎక్కడన్నా కూడా చెప్పలేము. మీకు ఒక సర్ప్రైజ్ చూడండి, మళ్ళీ కనిపించింది హిమాలయస్. నాకైతే మంచిగా కనిపిస్తుంది, వీడియోలో ఎట్లా కనిపిస్తుందేమో కానీ. దీని చుట్టే తిరుగుతూ ఉన్నాం మేము మొత్తం, ఆర్మీ వాళ్ళు వెళ్తున్నారు. జై హింద్, భారత్ మాతాకి జై. ఉందా ఎవడన్నా వస్తుందా అమ్మయ్యా, ఎవరు రావట్లేదు ఈ అమ్మ టర్నింగ్ లో కాదు, ఇదే గోల ఎవడన్నా వస్తాడో రావడం. ముందైతే ఇంకా డెస్టినేషన్ అట్లాగా తొందరనే ఉంది, ఎట్లాగా 2:18 అవుతుంది టైమ్. ఇంకొక 1 hour 3-4 కల్ వెళ్ళినా అక్కడ రూమ్ కూడా ఆల్రెడీ బుక్ చేసుకున్నాం, కాబట్టి మంచిగా వెళ్ళి రిలాక్స్ అయ్యి రేపు ఎక్కడికి వెళ్ళాలనేది ప్లాన్ అయ్యాలి. ఇంకా ఓ ఈ దుమ్ముకి చచ్చిపోతున్నా, మా అమ్మ ఇది ముక్కులో పోతుంది ఆల్రెడీ, హెల్మెట్ ఇంత మంచిగా ఉన్నా ముక్కులో పోతున్నాం. ఆహా హార్స్ రైడింగ్ చేయరా
అంటే వాటి మీద లగేజ్ చేశారు. బాయ్ మట్ రోడ్డు చాలా కష్టంగా ఉంది అమ్మ. మొత్తానికి ఆ గుంటలోనే తప్పించుకొని మళ్ళీ మంచి రోడ్డుకి అయితే వచ్చేసా. ఇటు సైడ్ మొత్తం నీడ ఉంది, కొండ మొత్తం ఎండని ఆపేసింది అసలు రానియకుండా. అటు సైడ్ మొత్తం మళ్ళా ఓ అక్కడ వెళ్తురు మా అన్నయ్య వాళ్ళు. ఓ మై గాడ్, అటు చూసి ఇటు దోల్తే కథమేరు కళ్యాణం. వాళ్ళు అక్కడ వెళ్తురు అంటే వాళ్ళు ఇదంతా తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఇంకా చాలా వెనకెళ్తున్నా అయితే వాళ్ళతో. నేను కూడా తప్పదు స్పీడ్ పెంచాల్సిందే, కాకుంటే నాకు ఏంటంటే ఒకటే భయం అవుతుంది, ఈ బండి వెయిట్లెస్లో ఉండేసరికి మధ్య మధ్యలో ఆగిపోతుంది. అంటే బండి ఆగుతలేదు, స్కిడ్డే వెళ్ళిపోతుంది. బండి స్లిప్ అవుతుంది అని ఎక్కడన్నా టెన్షన్ అవుతుంది. ఎందుకంటే స్లిప్ అయిపడ్డం అనుకో 40 స్పీడ్ ఎంత కాదన్నా ఒక 10 మీటర్స్ అన్నా ముందుకు పోతాం. ఆ 10 మీటర్స్ పక్కన లోయ ఉంది, ఇంకా లోయలకే పోతాం. అందుకనే చాలా చిన్నగా వెళ్తున్నా నేను. ఇలాంటి టర్నింగ్లు కొన్ని వందల టర్నింగ్లు తిరిగాను ఇప్పటికి, పెద్ద పెద్ద టర్నింగ్లు. వాళ్ళు ఇవంతా ఎక్కి వెళ్ళిపోతున్నారు. ఫైనల్లీ చూపుతా నుంచి అయితే జోషిమత్కి చేరుకున్నాం. వచ్చేసాం ఇక్కడ. ఏంటంటే బైక్స్ పార్కింగ్ చేసుకుందాం కూడా లేవు ఇక్కడ. రోడ్డు పక్కన ఇట్లా పెట్టాలంట, ఇదే రోడ్డు. ఇక్కడ బైక్స్ పార్కింగ్ చేసుకోవాలంట. అందరు ఇక్కడ బైక్స్ ఇంతే పార్కింగ్ చేసుకున్నారు, అది వాళ్ళ బైక్. ఇంకా అంతే, వాళ్ళ బోలేరో ఇవన్నీ కూడా ఇంతే ఇట్లా పార్కింగ్ చేసుకోవాలంట. కింద పార్కింగ్ చేసుకోవడానికి ఏం లేదంట. మేము ఉండే రిసార్ట్ పేరు వుడెన్ రిసార్ట్, ఇది దాని పేరు ద సంతాన. ఆ రిసార్ట్ కింద ఉంది, చూపిస్తా పదండి. ఆల్రెడీ ఇక్కడ బోర్డు కూడా రాసింది ఆల్రెడీ, దెర్ ఇస్ నో వైఫై ఇన్ ద ఫారెస్ట్, బట్ ఐ ప్రామిస్ యూ విల్ ఫైండ్ ఏ బెటర్ కనెక్టెడ్. అదిగో అక్కడ ఉన్నాయి మా రిసార్ట్స్. ఇవంతా స్టెప్స్, ఇవన్నీ దిగి వెళ్ళాలి అక్కడికి. నేనైతే కొంచెం ఫ్రెష్ అప్ అయినా, ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇప్పుడే వచ్చి ఇదంతా చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఇటు ఏం లేవు, మొత్తం ఇట్లా కొంచెం చీకటి అయితే కదా మొత్తం ఇదంతా ఏం కనిపించదు, ఫారెస్ట్ లెక్కనే. మాకు ఇచ్చింది కూడా ఎగ్జాక్ట్ గా ఇలాంటిదే కాకుండా మాకు కింద ఉంది, అక్కడ పోయాక చూపిస్తాం. అమ్మో ఈ స్టెప్స్ అన్ని ఎక్కి దిగే లోపే సరిపోతుంది నాకైతే. ఎందుకంటే ఒక 50 నుంచి 60 మధ్యలో ఉంటాయి స్టెప్స్. మా బైక్స్ దగ్గరికి వెళ్ళి రావడానికి ఇంత టైం పట్టింది. కాళ్ళన్ని బాగా పెయిన్ వస్తుంది, ఎందుకంటే ఇప్పటికీ లగేజ్ 2-3 సార్లు కిందికి పోయి తీసుకొచ్చినాం కాబట్టి. ఇవో అందరికి ఇలాంటి వుడెన్ హౌసెస్, ఇక్కడ వుడెన్ రిసార్ట్స్ ఇచ్చారు మొత్తం. మా రూమ్ దగ్గరికి వెళ్తున్నాను, ఇప్పుడే వచ్చేస్తా. ఇదే మా రూమ్. ఇక ఇక్కడ అన్ని ఇలాగే ఉన్నాయి. చలి అయితే అప్పుడే స్టార్ట్ అయింది, నాకైతే ఫుల్ ఆయాసం వస్తుంది. నేను ఇంకా ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు తెలిసి ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు వెళ్ళాను, సీన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బై.